ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పుడు బీజేపీ వ్యవహరించే వ్యవహార శైలిపై చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు సరైన స్థాయిలో రాజధాని గురించి మాట్లాడిన సందర్భం లేదు అనే చెప్పాలి. రాజధాని విషయంలో అమరావతి ప్రాంత రైతులు, రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో పైకి కనపడకపోయినా రాజధాని విషయంలో చాలా వరకు అసంతృప్తి అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా అమరావతికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం పలువురు అభిప్రాయపడుతున్నారు. అమరావతి విషయంలో చాలా వరకు రాయలసీమ జిల్లాలో కూడా సానుకూలత వ్యక్తమైంది. రాయలసీమ జిల్లాల వాసులు కూడా అమరావతి రాజధాని అనే విషయాన్ని చంద్రబాబును వ్యతిరేకించినా సరే గర్వంగా బయటకు చెప్పుకున్నారు. ఇప్పుడు రాజధాని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా విశాఖపట్నంలో పెడితే వారిలో కూడా అసహనం అనేది తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా బీజేపీకి కాస్త బలంగా ఉన్న కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా రాజధాని విషయంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. దాదాపుగా 3 రాజధానులకి వ్యతిరేకంగా 8 నుంచి 9 జిల్లాలు ఉన్నాయి. అందుకే బీజేపీ కేంద్రంగా ఓ మాట మాట్లాడినా పార్టీ పరంగా మాత్రం ఇప్పుడు హైకోర్టులో రాజధానికి సంబంధించిన పిటిషన్ వెయ్యాలని భావిస్తోంది. అయితే ఈ పిటిషన్ కొన్ని హిందూ సంఘాలతో కలిసి వేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అమరావతి భూములు ఇచ్చిన వారు, గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వారితో కలిసి బీజేపీ పిటిషన్ వేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గన్నవరం భూముల విషయంలో కృష్ణంరాజు బీజేపీ తరఫున పిటిషన్ వేశారు. త్వరలోనే సృజన చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి వారు పిటిషన్ వేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే కొందరు నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నారు. అటు బీజేపీ అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.